ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య పదహైదవ శుక్రవారము నేను నీ మొర వింటిని నీ కన్నీళ్ళు చూచితిని మొదటి పఠనము యషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు మరియు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు మరియు ఏడు ఎనిమిది వచనములు ఆ రోజులలో హిస్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలోనుండెను అప్పుడు యషయ రాజును సందర్శింపవచ్చి ప్రభువు సందేశం ఇది నీ కార్యములను చెక్కబెట్టుకొనుము నీవిక బ్రతకవు అని చెప్పెను హిస్కియా గోడవైపు మొగము త్రిప్పి ప్రభు ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించితిని కదా నీ చిత్తము చొప్పున నడుచుకొంటిని కదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను ప్రభువాణి యషియాతో ఇట్లు పలికెను నీవు హిస్కియా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము నీ పితురుడైన దావీదు దేవుడనైన నా వాకిది నేను నీ మొరవింటిని నీ కన్నీళ్ళు చూచితిని నేను నీ ఆయువును ఇంకను పదునైదు ఏండ్లు పొడిగింతును నేను నిన్నును ఈ నగరమును అసిరియా రాజు బారి నుండి కాపాడుదును ఈ పట్టణమును రక్షించి తీరుదును యషియా అత్తి పండ్ల గుజ్జును రాజు వ్రణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను హిస్కియా నేను ప్రభుమందిరమునకు పోవుదుననుటకు గుర్తు ఏమిటి అని అడిగెను ఎషియా ప్రభువు తన మాట నిలబెట్టుకొనుటకు గుర్తిది అతడు ఆహాసు మెట్లపై పడిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు పోవునట్లు చేయును అని చెప్పెను ప్రవక్త చెప్పినట్లే సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు పోయెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నీవు నన్ను కాపాడితివి నేను ఇక మరణింపను ప్రభు నీవు నన్ను కాపాడితివి నేను ఇక మరణింపను ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములలో పడి పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి పరిసెయిలు అది చూచి ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి అందుకు ఆయన వారితో దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కానీ తినకూడని అచటనుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరిగదా దేవాలయములు యాజకులు విశ్రాంతి దినమున విశ్రమ విధిని ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని మోషే చట్టమందు మీరు చదువలేదా దేవాలయము కంటెను అధిగుడగవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరు ఇట్లు నిందింపరు మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక